Hi friends, welcome to my YouTube channel. Friends, ikkada manaku chusukunnatlayite oka manchi notification anedi raavadam jarigindi. The Indian Council of Medical Research, ICMR, National Institute for Research in Tuberculosis, Chennai nundi manaki notification anedi raavadam jarigindi. Ippudu ikkada icha chudandi, NIRT ante National Institute for Research in Tuberculosis. ఫ్రెండ్స్ ఇది 3/8/2019 నాడు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ చూసుకున్నట్లయితే 2/2019 నాలుగు రకాల పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే పర్సనల్ అసిస్టెంట్, నెంబర్ 2 చూసుకున్నట్లయితే అసిస్టెంట్, నెంబర్ 3 చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్, నెంబర్ 4 చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్. ఫ్రెండ్స్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు మంచి ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ మేల్స్ అంటే ఫీమేల్స్ కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ పీడబ్ల్యూడి వాళ్ళకి కానీ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే మీరు అప్లికేషన్ ఫీజు అనేది మీకు లేదు. అసలు మంచి అవకాశం ఇది. జీతం కూడా చాలా మంచిగా ఉంది. బేసిక్ పేనే 35 దాకా ఉంది. తర్వాత మీకు ఇతర అలవెన్సెస్ ఉంటాయి కదా, TA DA అని HRA అని అవన్నీ కలుపుకొని మీకు దాదాపుగా 40 above వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ పరంగా పోస్టులు చూసుకున్నట్లయితే నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి మినిస్టేరియల్. ఓకే, పే లెవెల్ అంటే ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు చూడండి, పే లెవెల్ 6 ప్రకారం 35,400 అనేది మీకు వస్తుంది. అదేవిధంగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ 2 ఇచ్చారు. మీకు వేకెన్సీస్ అయితే టెంటేటివ్ ఇవి పెరిగే అవకాశం అయితే ఉంది. వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసిఎస్ ఇచ్చి చూడండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 2 ఇచ్చారు. ఇక్కడ పైన ఇచ్చారు చూడండి ఎస్సీ ఎస్టీ అని అందరికీ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసింది మాత్రం అన్రిజర్వ్ అనే. ఓకే, దాని పరంగానే ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే అసిస్టెంట్ తర్వాత సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ గ్రూప్ బి మినిస్టేరియల్. ఇది లెవెల్ 6 ప్రకారం మీకు పే చేస్తారు ఫ్రెండ్స్, 35,400. ఇది కూడా టెంటేటివ్ వేకెన్సీస్ అయితే 1 ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్ వాళ్ళకి 1. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ పే స్కేల్ లెవెల్ వచ్చేసి 4 ప్రకారం మీకు 25,500 ఇస్తారు. టెంటేటివ్ వేకెన్సీస్ అయితే 5 ఇచ్చారు, అన్రిజర్వ్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి పే స్కేల్ 2 ప్రకారం, లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 అనేది మీకు పే చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ పేనే, స్టార్టింగ్లో మీకు ఇచ్చే జీతం ఇది, తర్వాత పెరుగుతుంది. అయితే టెంటేటివ్ నో వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. అదేవిధంగా అన్రిజర్వ్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక విషయం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ వన్ ఏముంది, పర్సనల్ అసిస్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్ మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 120 వాట్ పర్ మినిట్ అనేది స్పీడ్ షార్ట్ హ్యాండ్ ఉండాలి, అంటే మీరు రాయగలిగే ఆ యొక్క నైపుణ్యం అనేది ఉండాలి, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అనమాట. నెంబర్ 2 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మినిమం 3 ఇయర్స్ అంటే బ్యాచిలర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ అనేది కంప్యూటర్ పైన ఉండాలి, అది ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్. నెంబర్ 3 చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వాట్ పర్ మినిట్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉండాలి, 30 వాట్ పర్ మినిట్ అనేది హిందీలో ఉండాలి. అంటే ఇది లేదా అది అన్నట్టు. హిందీలో అయితే 30, ఇంగ్లీష్లో అయితే 35, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది మీకు. నెంబర్ 4 చూసుకున్నట్లయితే ఇది లోయర్ డివిజన్ క్లర్క్, 12th క్లాస్ పాస్ అయితే మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది టైపింగ్ స్పీడ్ 35 వాట్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వాట్ పర్ మినిట్ ఇన్ హిందీ, మీకు ఈ యొక్క టైపింగ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్, 38/2019 నాటికి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ అనేది కొందరికి పెంచడం జరిగింది, దాని గురించి నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే, సెలక్షన్ క్రైటీరియా ఈ విధంగా ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే చాలు, రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ మీకు కండక్ట్ చేస్తారు. మీకు 50 మార్క్స్ వస్తే సరిపోతుంది అందులో. రిటర్న్ ఎగ్జామినేషన్ సెకండ్ పోస్ట్ కోడ్ సెకండ్ వచ్చేసి అసిస్టెంట్, దానికి కూడా రిటర్న్ ఎగ్జామ్ మీకు కండక్ట్ చేస్తారు, అందులో మీకు
ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగతా అది స్కిల్ టెస్ట్ మీకు నిర్వహిస్తారు. టెస్ట్ ఆన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్ లేదా పవర్ పాయింట్, వీటిపైన మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ టెస్ట్లో, స్కిల్ టెస్ట్లో. నెంబర్ 3 వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, రిటన్ ఎగ్జామినేషన్ మీకు కండక్ట్ చేస్తారు, అదేవిధంగా టైపింగ్ టెస్ట్ అనేది మీరు మీకు కండక్ట్ చేస్తారు. మీరు టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది, రిటన్ ఎగ్జామినేషన్లో అయితే 50 మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అన్నట్టు. నెంబర్ 4 అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ చేస్తారు, తర్వాత టైపింగ్ స్పీడ్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది, ఇందులో కూడా మీకు 50 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓన్లీ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, స్కిల్ టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తారు. మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. పర్సనల్ డిస్కషన్ ద్వారా విల్ బి హెల్డ్ ఫర్ ద అబౌవ్ సైడ్ పోస్ట్, అంటే మీకు జస్ట్ మీతో డిస్కషన్ చేసి మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మీకు 2 ఇయర్స్ ఉంటుంది, ఆ తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేస్తారు. అదేవిధంగా మీరు జాబ్ అనేది ఫస్ట్ మన స్టేట్లో ఉండకపోవచ్చు, ఒకవేళ అక్కడిక్కడ ఉన్నా కానీ మీరు మన స్టేట్కి మీ ప్రాంతాలకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టైం టు టైం అనేది వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మరలా చూడండి. ద క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ విల్ బి ఓకే అప్లికేషన్స్ ఓకే 30 నాటికి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, యూఆర్ ఓబీసీ వాళ్ళకి కేటగిరీ వాళ్ళకే అక్కడ పోస్టులను మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అగేన్స్ట్ ద అన్రిజర్వ్డ్ వేకెన్సీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం మీకు ఆ యొక్క రిజర్వేషన్కి అగెనిస్ట్గా మీకు అన్రిజర్వ్డ్ కింద మీకు పోస్టులు అనేటివి ఉంటాయి. మరొక విషయానికి వచ్చినట్టయితే ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఏజ్ లిమిట్ 3 ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ మిగతా వాళ్ళకు కూడా కొంతమందికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, మీరు అప్లై చేసుకునే విధానం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.nirt.res.in, ఇంకొక వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.icmr.nic.in. ఈ యొక్క వెబ్సైట్లను మీరు ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. నేనే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని కూడా నేనే ఇస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చే చూడండి ఇక్కడ. అండ్ ఐ ఫిక్స్ ఆన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీకు పాస్పోర్ట్ని దగ్గర ఉంచుకోండి. అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీ ఓన్లీ, ఓకే, అకాంపైన్డ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ నెసెసరీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్, డిగ్రీ, డిప్లొమా ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, ఎన్ఓసీ అంటే నాన్ క్రిమినల్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది మీరు ఎక్కడైనా ఇంతకుముందే ఎంప్లాయ్ ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. షుడ్ బి సెంట్ ఇన్ ఏ సీల్డ్ కవర్ ఎన్వలప్. ఓకే, మీరు ఎన్వలప్ ద్వారా, మీరు పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి ఫీజు అలాంగ్ విత్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ 300. మీరు ఎలా చేయాలంటే ఈ 300 కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఐపీఓ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ పేయబుల్ ఎట్ చెన్నై డౌన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టి చెన్నై. దీనికి మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది చేయవలసింది. మీకు ఈ పేమెంట్ అనేది తిరిగి రాదు, నాన్ రిఫండబుల్, మళ్ళీ మీకు ఈ పేమెంట్ని వాళ్ళు ఇవ్వరు. అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా మీరు అప్లై చేయాలా చేయకూడదా అని నిర్ణయం తీసుకొని అప్లై చేయండి. మీకు ఇష్టమైతేనే అప్లై చేయండి, లేకపోతే లేదు. ఓకేనా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్, అంటే నేను ఇంతకుముందు చెప్పానుగా, వీళ్ళకి ఫీజు అనేది లేదు. మీరు అప్లై చేసుకోండి కావాలంటే. ఓకే.
ఇంకా ఏమున్నాయి? ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.